वेलकम टू श्री ललता किचन यह नीन चूपेबे रेसीपी बीरकाय एंड्रॉयल कर्री एला प्रिपेर चुस्को चूदा एंड्रॉयल बीरकाय कांबिनेशन अने चाल अंत चाल टेस्ट उंटी अंत का वंकाय तो वंकु तेलगपिंड तो चला टेस्ट उ नैन आलरे प्रीवियस वीडियो कैप्सिकम एंड्रॉयल कर्री चसा एवरकना इंट्रस्ट उसे डिस्क्रिप्शन चेक पचरेल तो बीरकाय चला बहुत इध वीडियो चसा इंट्रस्ट डिस्क्रिप्शन चेक प्रोसेस मुझे मन वलिपेक एंड्रॉयल ఇలా గోరువెచ్చని వాటర్ లో వేసుకొని ఉంచుకోండి ఇలా చేయడం వల్ల ఎండ్రాయిల్ పైన డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది తర్వాత పాన్ పెట్టేసి పాన్ లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ ని వేసుకొని మంటని సిమ్ లో పెట్టుకొని ఒక 5 టు 10 నిమిషస్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగితే సరిపోతుందండి ఈ విధంగా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ చాలా చిన్న చాప్ చేసుకుంటేనే కర్రీ గ్రేవీ బాగుంటుంది ఈ విధంగా సన్నగా చాప్ చేసిన ఆనియన్ వేసుకున్న తర్వాత దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వచ్చి ఒక 4 పచ్చిమిర్చి దాకా వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా మనకి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోండి నేను వచ్చి ఇక్కడ ఒక 2 బీరకాయల దాకా తీసుకున్నాను ఈ విధంగా బీరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి చిటికెడ పసుపు కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు బీరకాయని అయితే మగ్గనివ్వండి బీరకాయ అనేది మనకి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని టమాటా కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు టమాటా కూడా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషస్ తర్వాత చూసారా మనకి బీరకాయలో వాటర్ ఎలా పైకి వస్తుందో ఈ విధంగా వాటర్ దగ్గరికి అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ స్పైసీనెస్ ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇలా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంటను సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషస్ తర్వాత చూస్తే చూసారా ఆయిల్ పైకి తేలిపోయి బీరకాయ కూడా బాగా దగ్గరికి ఎగిరిపోయింది కదా ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిపీన కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవడమే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్